पंच प्रभाकर पंच प्रभाकर एवरो तेलुसा नेनु वीडी सामाजिक वर्गम गुरिंची चेप्पी वीनी पेरु की तोग तगिलिंची आ सामाजिक वर्गानी अवमान परचडं नाकु इष्टं लेदु ऐ रेस्पेक्ट आल रिलीजन्स आल कम्यूनिटीज वीडी पेरु पंच प्रभाकर वीडु यूएस लो उंटाडु पशुवुल डाक्टर वीडु वीनी चरित्र एमंटे गतंलो न्यायमूर्तुलनु सैतं अम्मना भूतुलु तिट्टिन ఒక वेस्ट फेलो ना कोडुकु ईरोजु वीडु मा आत्म बंधुलैन मालमादिग सोदरुलनु मालमादिग जाति बिड्डलनु अति नीचाति नीचंगा हीनाति हीनंगा भूतुलु तिट्टाडन्नमाट इदि वीडु इधर व्यक्त तिटिंटे इक संबंध कुलम प्रस्तावించకుండా एवरైతే राजेश महासेना गानी लेदा वरला रामय गानी वील्ल गुरिंची वील्ल पेर्लु पेट्टि तिट्टिंटे एवरिकी संबंध ला इकड़ा वारी कुलालनु चाला दारुणंगा अवमानपरुस्तू तिट्टडं जरिगिंदि इदि केवलं ఒక వైఎస్ఆర్ कांग्रेस पार्टी कार्यकर्ता लेदा नायकुडैतेने साध्यमवुतुंदि आंध्र राष्ट्रंलो एंदुकंटे कोडालि नानि गानी अनिल कुमार यादव गानी अंबटी रांबाबू गानी इट्ला चाला मंदी उन्नारु वीळ्ळकु तिट्टडमे पनी जगन्मोहन रेड्डी गारु वीळ्ळनु तिट्टेदानिकि पेट्टुकुन्नाडन्नमाट आया सामाजिक वर्गालनु तिट्टंडि अवमानपरचंडि కించపరచండి ఇతరుల భార్యల గురించి తిట్టండి ఇతరుల బిడ్డల గురించి తిట్టండి ఇతరుల వ్యక్తిగత కుటుంబ విషయాలలో దూరి సైతం వాళ్ళని అవమానపరచండి అసెంబ్లీలో సైతం పవిత్రమైన చట్టాలు చేసే దేవాలయం లాంటి అసెంబ్లీలో సైతం అమ్మనా భూతులు తిట్టండి అని చెప్పి వీళ్ళకు తిట్ల ప్రతినిధులుగా నియమించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పంచప్రభాకర్ కూడా ఇలాంటి వారి కోవలకే వస్తాడు ఒరే బాస్టర్డ్ నువ్వేమైనా నీ పుట్టుకల వీళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అందుకోసం వీళ్ళను నా మాలమాదిగ సోదరులను వారి జీవిత విధానాలను ఇష్టమొచ్చినట్లుగా తిట్టావా నేను ఒక ముస్లిం కానీ భారతదేశంలో ఏ సామాజిక వర్గానికి గాని ఏ జాతికి గాని ఏ కులానికి గాని ఎవడైనా అవమానిస్తే సోషల్ మీడియా వేదికగా ఒక భారతీయుడిగా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే ఒక నినాదం ఏదైతే మాకు నూరు పోసారో దాని కోసము నీలాంటి వెదవలను భారత ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కఠినంగా శిక్షించే వరకు స్పందిస్తానే ఉంటాను ఏం చేస్తుంది పోలీసు శాఖ ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఏదైతే వీడు పంచ ప్రభాకర్ గారు నా మాలమాదిక సోదరులను అవమానిస్తూ తిట్టాడో ఇదే అధికార పార్టీకి సంబంధించిన అగ్రవర్ణాలను ఎవరైనా తిట్టే మీరు మౌనంగా ఉంటారా కేవలం ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తీసుకొని పోయి అరెస్ట్ చేస్తా ఉన్నారే అర్ధరాత్రి ఇళ్ళకాడికి వచ్చి పోలీసులు వాళ్ళని తీసుకొని పోతున్నారే ఈ పంచ ప్రభాకర్ జడ్జిలను తిట్టాడు ఆ కరోనా టైంలో ముస్లింలను అవమానిస్తాడు అలాగే ఎవరైతే దళిత గిరిజనులు ఉన్నారో వాళ్ళని తిట్టాడు ఇతర రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలలో పోయి వాళ్ళ కుటుంబాలను మహిళలను బిడ్డలను తిట్టాడు పోలీసు వ్యవస్థ దీని మీద స్పందించదా ఈ బాస్టర్ను అమెరికా నుంచి రప్పించి కఠినంగా శిక్షించే ప్రయత్నం చేయదా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తిట్టండి అని చెప్పి మీరు వాళ్ళను ఉపేక్షించి వదిలేస్తారా ఇదేనా న్యాయం ఇదేనా చట్టం దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయాలి ఎవరైతే కష్టపడి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పోలీసు ఉన్నత అధికారులను సెల్యూట్ చేసి చెప్తున్నాను సార్ ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించండి ఈ ప్రభుత్వాలు ఉంటాయి వెళ్ళిపోతాయి రేపొద్దున ఈ ప్రభుత్వాలు వెళ్ళిపోతే ఇతర ప్రభుత్వాలు వస్తే వీరందరి మీద మీరు కఠిన చర్యలు తీసుకోలేదని చెప్పి మీ మీద కక్ష సాధింపు చేసే అవకాశం లేదా అని చెప్పి పోలీసు వ్యవస్థను నేను రిక్వెస్ట్ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి పంచ ప్రభాకర్ లాంటి బాస్టర్స్ ను కఠినంగా శిక్షించండి ఇతరులకు మీరు ఒక సందేశం ఇవ్వండి ఏ సామాజిక వర్గానికి గాని ఏ కులానికి గాని ఏ వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు నాయకుడి కుటుంబ జోలికి గాని పోతే కఠినంగా శిక్షిస్తారని చెప్పి మీరు సందేశం ఇవ్వాలని కోరుతున్నాను నమస్తే జై హింద్